ఆత్మలన్నీ స్వర్గంలో ఉన్నాయి. రైట్. అయితే ఈసా అలైహి సలాం ఇంకా చనిపోలేదు, అందుకు ఆయన శరీరం మరియు ఆత్మ ఈ రెండు కూడా స్వర్గంలో ఉంది అంటున్నారు. కరెక్టేనా ఈ మాట? ఇది కరెక్టే. స్వర్గంలో ఆత్మలు ఉన్నాయి, శరీరాలు కూడా ఉన్నాయి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారు మిరాజ్ వెళ్ళినప్పుడు అప్పుడు చాలా ప్రవక్తలు చూశారు, ప్రతి ప్రతి అంతస్తులో ప్రతి ఏమంటారు అదని ఆకాశంలో, మొదటి ఆకాశంలో, రెండు ఆకాశంలో, మూడు ఆకాశంలో, నాలుగోది, ఐదోది, ఆరోది, ఏడోది, ప్రతి ఆకాశంలో నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్తలు చూశారు. చూసినప్పుడు ఆత్మ ఒకటే చూశారా? కాదు కదా. ఆత్మ శరీరం రెండు కూడా అక్కడ అల్లాహ్ తబారకతాలా తీసుకొచ్చి పెట్టాడు, చూశారు ఆయన. అయితే ఈ అగోచర విషయాలు, ఈ ఆలమే బర్జఖ్ అంటారు, దీని గురించి నబీ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత మాట చెప్పారో అంత మాటే మనం విశ్వసించాలి, అంతే. దానికంటే ఎక్కువగా ఆలోచించరు. ఏ విధంగా అయితే వేరే వేరే ప్రవక్తలు అల్హమ్దుల్లా వారిని అల్లాహ్ తబారకతాలా వారి శరీరాల్ని అల్లాహ్ తబారకతాలా సమాధిలో పెట్టాడు, అది చెడిపోవు, దాని గురించి కూడా మనం పూర్తిగా విశ్వాసం ఉంచుకోవాలి. అదేవిధంగా ఆ శరీరాన్ని అల్లాహ్ తబారకతాలా ఆకాశంలో కూడా పెట్టాడు, దాంతో ఆత్మలు ఉండాలి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారితో మాట్లాడారు, దానిపై కూడా మనం పూర్తిగా విశ్వాసం పెట్టుకోవాలి. అదేవిధంగా హజరత్ ఈసా అలైహి సలాతు వస్సలాం గారు కూడా ఎత్తుకోబడ్డారు, అంటే అతనికి చావు రాలేదు, దానిపై కూడా మన విశ్వాసం. వేరే వేరే ప్రవక్తలు చావు వచ్చిన తర్వాత వాళ్ళు వారి సమాధి తయారైంది, సమాధిలో వాళ్ళ శరీరాలు ఉండాయి, అదేవిధంగా వాళ్ళ ఆత్మలు శరీరాలు అక్కడ కూడా ఉండాయి. అల్లాహ్ తబారకతాల ఒకే శరీరాన్ని పది కాదు కోటి స్థలాల్లో పెట్టాలనుకుంటున్నా కానీ అతను పెట్టగలడు. అల్లాహ్ తబారకతాల అల్లాహ్ తబారకతాల కుదరు గురించి మనము పూర్తి విశ్వాసం ఉంచుకోవాలి. ఏది తలుచుకుంటే అది అల్లాహ్ తబారకతాల చేయగలడు కాబట్టి. అందుకని మనము విశ్వాసం పెట్టేది ఏంటంటే ఏ విధంగా హదీసులు వచ్చిందో, ఏ విధంగా నబీ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూశారో ఆకాశాల మీద ఆ ప్రవక్తల్ని, అదే విధంగా పూర్తిగా విశ్వాసం మేము పెట్టుకోవాలి. అదేవిధంగా ఈసా అలైహి సలాతు వస్సలాం గారి గురించి అతని ప్రాణము అంటే ఆత్మ శరీరము వేరు వేరు చేయలేదు అల్లాహ్ వారు మరణం ఇచ్చి, ఒకేసారి రెండింటినీ ఎత్తుకున్నాడు. వీరిని ఆత్మను శరీరాన్ని వేరు చేసి అల్లాహ్ తబారకతాల చావు ఇచ్చి మళ్ళా అల్లాహ్ తబారకతాల ఆలమే బర్జఖ్లో బ్రతికించాడు. కానీ ఈసా అలైహి సలాతు వస్సలాంకి అల్లాహ్ తబారకతాల చావు ఇవ్వలేదు. మొదటి చావు అప్పుడే అల్లాహ్ తబారకతాల ఇస్తాడు, ఎప్పుడైతే ఆయన తిరిగి మళ్ళీ ఈ లోకానికి వస్తాడో అప్పుడే అతనికి ఏ చావు అయితే అల్లాహ్ తబారకతాల అతనికి రాసి ఉన్నాడో ఆ చావు అప్పుడు దొరుకుద్ది. ఇప్పుడు అతనికి చావు లేకుండా అల్లాహ్ తబారకతాల శరీరము ఆత్మ రెండింటితో పాటు అల్లాహ్ తబారకతాల ఎత్తుకు